లక్ష్మీవల్ల భారంభాంనిమధ్యమాంస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీవేంకటాద్రి కమలా కామకంగురూతిస్ మంగళం చరణ పాదారవిందాభ్యో నమః రాసుల్లో నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఉంటాయి హి అనే అక్షరము హూ హే హో డా అనే అక్షరములు డి డు డు డే డో ఇవి ఈ తొమ్మిది అక్షరములు తొమ్మిది పాదములు కలిసి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానించేవాళ్ళు ఇద్దరు కాబట్టి ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ సంవత్సరం వెళ్ళేది బ్యాలెన్స్డ్ లైఫ్గా కనపడుతుంది మనకి ఎందుకంటే ఆదాయం ఐదు ఖర్చు ఐదు అది సరి సమానంగా ఉంది వాళ్ళు అంటే మిమ్మల్ని మంచివాళ్ళు అని అనేవాళ్ళు ఐదుగురు ఉంటే ఒక ఇద్దరు చెడ్డవాళ్ళు అంటారు కాబట్టి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం అన్ని సందర్భాల్లో మీరే ముందుకు దూసుకు వెళ్ళేటువంటి అవకాశం నూటికి నూరు శాతం కనపడుతుంది ఈ రాశి వారు ఉన్నారో అద్భుతంగా ముందుకు వెళ్ళిపోండి ఎటువంటి సందేహం లేదు భయపడాల్సిన అవసరం లేదు గురువు చక్కగా భాగ్యంలోకి వెళుతున్నాడు మీకు కర్కాటక రాశి వారికి ఉచ్ తన యొక్క స్వక్షేత్రంలోకి వెళ్ళి తన రాశిని చూస్తూ ఉంటాడు తృతీయాన్ని చూస్తూ ఉంటాడు గురువుగారు అట్లాగే మీ యొక్క పంచమాన్ని కూడా చూస్తుంటారు మీ యొక్క పంచమాన్ని కూడా చూస్తూ ఉంటాడు అంటే గురువు మీకు అద్భుతం బలిదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేసే ప్రయత్నం లోపం అనుకుంటే ఆయన ఏం చేయలేడు మీకోసం ఒక అవకాశం వేచి చూస్తోంది ఆ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి లక్ష్యం మీ ముందు ఉండాలి గురువు మంచి స్థితిలోకి వస్తున్నాడు ఈ సంవత్సరం అన్ని సందర్భాల్లో మీరే ముందుకు దూసుకువెళ్ళే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఏ విషయంలో అయినా సరే ఉద్యోగ విషయంలో అయినా వ్యాపార విషయంలో అయినా రాజకీయ విషయమైనా వ్యవహార విషయంలో అయినా ఏ విద్య చదువుకునే విషయంలో అయినా సరే ఏ విషయంలో అయినా తప్పనిసరిగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది స్థిర చరాస్తుల విషయంలో మాత్రం కొంత ఆందోళన ఏర్పడుతుంది మీకు సంబంధించిన స్థిర చరాస్తుల విషయంలో ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చి మళ్ళీ సమస్య పోతాయి కానీ ఆ గొడవలు వచ్చినప్పుడు మాత్రం బాగా టెన్షన్గా ఫీల్ అయిపోయి ఏదో ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకంటే మళ్ళీ సమస్య పోయే అవకాశం ఉంది కానీ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏమైపోతుందో ఎలా అయిపోతుందో దీనివల్ల ఎటువంటి కష్టం వస్తుందో నష్టం వస్తుందో దుఃఖం వస్తుందో సమస్య వస్తుందో అనేటువంటి టెన్షన్ పడకండి ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అదొక తొందరగా యాంగ్జైటీ ఉంటుంది అనమాట రాశి తత్వం అది తొందరగా అయిపోవాలి తొందరగా తీసుకోవాలి తొందరగా నిర్ణయాలు తీసుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెర రాశి కాబట్టి అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనే సంకల్పం ఎక్కువగా ఉంటుంది అట్లా చేయకండి దంపతుల మధ్య మనస్పర్ధలు ఏవో వస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో దంపతుల మధ్య సమస్యలు లేని లేని వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ దంపతుల మధ్య సమస్యలన్నీ కూడా చిన్న చిన్నగానే చూడండి వాటిని వాటి వల్ల ఏదైనా పెద్ద అవకాశాలు వస్తాయని చెప్పి అనుకోవద్దు గతంలో న్యాయస్థాన విషయంలో మీకు ఏదైతే కొన్ని విషయాలు పోరాటం చేస్తున్నారో ఆస్తి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ రాజకీయంగా కానీ ఎటువంటి సంబంధిత విషయమైనా సరే ఎంతో కాలంగా పోరాటం చేస్తుంటే వాటికి ఇప్పుడు మీకు కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయి గతంలో ఏదో ఒక మీకు పూర్తిగా న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వచ్చే సమయానికి మధ్యలో బ్రేక్స్ పడుతున్నాయి ఏవో అవరోధాలు వచ్చి మళ్ళీ పెండింగ్ పడుతుంది అది ఈ సంవత్సరాంతంలో మీకు అనుకూలంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా వినండి మంచి విషయం విందాకే చెప్పాను నేను భయపడకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితం పొందుతారు ప్రయాణాల విషయంలో వాహనాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చతుర్థ కేతు ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీ తప్పు లేకుండానే పొరపాట్లు జరిగి మీకు వాహనం వల్ల ప్రమాద సూచన కనపడుతోంది కాబట్టి అత్యంత జాగరూకతో వెలుక వెలుగుతూ ఉండండి సంవత్సరం ద్వితీయార్థంలో కుటుంబంలో చక్కటి శుభకార్యాలు జరుపుతారు ఇష్టకామ్యార్థాలు నెరవేర్చుకుంటారు శారీరక ఇబ్బందులు కొద్దిగా ఏర్పడతాయి సంవత్సర ద్వితీయార్థంలో అంటే దసరా తర్వాత మీరు ఏదైతే మీ ఇంట్లో శుభకార్యాలు చేయాలనుకుంటున్నారో ఇప్పుడు మాత్రం అవి కాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మళ్ళీ దసరా తర్వాత మీరు అనుకునేటువంటి ఇంట్లో శుభకార్యాలు మీకు అనుకూలంగా మారి శుభకార్యాలు చేసే అవకాశం కనపడుతుంది అంటే వివాహ ప్రయత్నాలు కానీ లేదంటే గృహప్రవేశం కానీ లేదంటే ఆధ్యాత్మిక సంబంధమైన అభిషేకంలో అర్చనలు హోమాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు వ్యాపార భాగస్వాములు కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అంటే మీరు వ్యాపారం చేస్తున్నారో వ్యాపార రంగంలో ఉన్నవారు మీరు ఎవరైతే మీ పార్ట్నర్స్ ఉంటారో మీ జాయింట్ పార్ట్నర్స్ వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగవలసిన సందర్భం ఉంది వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండడమో లేదా వాళ్ళని తొలగించుకోవడం చేయండి అనవసరమైన వివాదాలు పెట్టుకున్నట్లయితే ఈ విషయం పెద్ద సమస్యపై మీ మనశ్శాంతి లేకుండా చేసే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళతో ఎటువంటి చిన్న ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా వాటిని దూరం చేసే ప్రయత్నం చేయండి వివాహం కాని వారికి చక్కటి సంబంధాలు కుదిరే అవకాశం నూటికి నూరు శాతం ఉంది అన్ని రంగాల వారందరికీ కూడా ఉత్తేజపూరితంగా ఉత్సాహంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ రంగంలో ప్రతి రంగమని పేరు పెట్టాల్సిన లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ స్వయం వృత్తుల్లో ఉన్నవారు కానీ ఏ రంగము ఆ రంగము చలనచిత్ర చిత్ర రంగం కానీ వ్యవసాయదారులు కానీ ఎన్నో రంగాలు ఉన్నాయి మనకి మనకి ఏ రంగంలో ఉన్నవారికైనప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక స్వారి ఈ సంవత్సరం నిశ్చింతగా నిర్భయంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చక్కగా దూసుకుని వెళ్ళవచ్చు ఉన్నతాధికారుల్లో ఎటువంటి ఇబ్బందులు అంటే ఉన్నతాధికారులు ఉద్యోగం చేసేట వారికి చిన్న సూచన ఏమిటంటే మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళ నుంచి కొద్దిగా జాగ్రత్తగా మసలుకోండి సమస్య ఉండదు ఈ సంవత్సరం మీ యొక్క మేధాశక్తి మన నైపుణ్యంతో కూడినటువంటి చేప కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తారు మీకున్న తెలివితేటలు అంటే ఎప్పుడూ లేవా అని అర్థం ఈ సంవత్సరం మీ మెదడుకు పదును పెట్టి మీరు నైపుణ్యంతో ముందుకు వెళ్ళి మీలో ఉన్నటువంటి తేజస్సును బయటకు తీసి మీలో ఉన్న మేధాశక్తిని బయటకు తీసి తద్వారా మీ యొక్క కార్యక్రమాన్ని నూటికి నాలుగు నూరు శాతం విజయవంతం చేస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీ అయ్యే అవకాశము అట్లాగే ఉన్నత ఉద్యోగ అధికార యోగము అంటే ట్రాన్స్ఫర్ కావడం ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కావడం కరెక్ట్గా చెప్పాలంటే ఈ వార్డ్ సరిపోతుంది మీకు ప్రమోషన్ వస్తుంది తద్వారా ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం ఉంది విద్యార్థులు తమ యొక్క కాలంలో అంత ఆందోళన పడవలసిన పని లేదు విద్యార్థులు విద్యారంగంలో ఎవరైతున్నారో చక్కగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చదువుకోండి ప్రశాంతంగా చదువుకోండి చక్కటి ఫలితాలు పొందుతారు ఏ సందేహము లేదు విదేశ ప్రయత్నాలు చేయాలనుకున్నారు ఏప్రిల్ పదో తారీఖు తర్వాత తమ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టండి గురువు ఆ స్థానం అప్పుడు వెళ్ళిపోతున్న తొమ్మిదో స్థానాలకు వెళుతున్నాడు కాబట్టి ఇది మనకి రెండో తారీఖే పండుగ వస్తుంది ఇంకా వారం రోజులు టైం ఉంటుంది ఆ వారం రోజుల తర్వాత మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి అట్లాగే ఉద్యోగ రంగంలో ఎవరైతే ప్రమోషన్స్ ఆగిపోయి ఉన్నాయో వాళ్ళు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రమోషన్స్ కోసం మీరు చేయవలసిన ప్రయత్నాలు చేయండి తప్పకుండా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా తప్పకుండా ఏప్రిల్ పదో తారీఖు తర్వాత మీ విదేశీ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది సందేహం లేదు ఈ సంవత్సరంలో గ్రహం గ్రహములన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి వ్యవసాయదారులకు కూడా తమ అనుకున్నటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి క్రీడారంగంలో ఉన్నవారికైతే అద్భుతమైన ఫలితాలు వచ్చే ఉన్నాయి క్రీడారంగంలో అంటే ఆటలు ఉన్నటువంటి స్పోర్ట్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అట్లాగే సినీ రంగంలో చలనచిత్ర రంగంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలు వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి మంచి బాగా రాణిస్తారు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి క్యారెక్టర్స్ మీకు వచ్చి ఈ సంవత్సరం మీకు మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది సంతాన విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు సంతాన సంబంధమైన విషయాల్లో ఇంతకాలంగా మీకు ఏదైతే ఆగిపోయి ఉన్నాయో విద్యార్థులు చదువుకోకపోవడం తమ పిల్లలు లేదా ఉద్యోగంలో స్థిరపడకపోవడం లేదా వ్యాపారంలో స్థిరపడకపోవడం లేదంటే విదేశాలు వెళ్ళకపోవడం లేదా వ్యా వివాహం జరగకపోవడం ఇటువంటివి ఉన్నాయో వాటన్నిటి మూలంగా మీరు మంచి వార్తలు వింటారు ఎటువంటి కా కార్యాన్నైనా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా ఎంతో కాలంగా మీకు ఆగిపోయినటువంటి ధనము వచ్చేటువంటి అవకాశం ఉన్నది అంటే కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారు వాళ్ళకి బిల్డ్స్ రావాల్సి ఉంటాయి ఇట్లా ప్రభుత్వంతో సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ ఇంకా ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొన్ని రావాల్సినటువంటి ఏరియర్స్ లేదంటే ఇంకా బోనస్ ఇంకా ఏవో ఉంటాయి చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరము మీకు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది ఎంతో కాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ముఖ్యమైన విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యమైన విషయాలు అంటే ఏముంటాయండి ఉద్యోగం ఉంటుంది వ్యాపారం ఉంటుంది ఇల్లు కట్టుకోవడం ఉంటుంది పిల్లలను చదివించడం ఉంటుంది గృహప్రవేశం చేయడం ఉంటుంది వివాహం చేయడం ఉంటుంది విదేశాలు చేయడం ఉంటుంది ఈ జీవితంలో ముఖ్యమైన విషయాలు ఎంతకంటే ఇంకేముంటాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే సంవత్సరం ఆ విషయాన్ని మీరు ఈ సంవత్సరం దిగ్విజయం చేసే అవకాశం ఉంది కానీ అమలు పరచడంలో నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా ఇల్లు కట్టాలి అని అనుకుంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి వేగమైన మనస్సు ఇప్పుడు అనుకుంటారు వెంటనే సాయంత్రం నీళ్ళు కట్టేస్తామా కట్టలేం కదా కానీ అలా అయిపోవాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తగినటువంటి ప్లాను నిదానంగా ఆలోచించి చక్కగా చేయండి ఈ సంవత్సరం నిర్విఘ్నంగా మీరు పూర్తి చేస్తారు తప్పనిసరిగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి పెద్దగా సమస్యలు ఉన్నాయని చెప్పడానికి వెళ్ళలేదు కాకపోతే వీళ్ళకు కూడా మిథున రాశి వారి మాదిరిగా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థాన చలనం కలిగే అవకాశం ఉంది ఈ రాశివారు తప్పనిసరిగా చేయవలసినటువంటిది కేతుకి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండింది కేతువుకి అధిష్టాన దేవత గణపతి ఒక గణపతి క్షేత్రం సందర్శించండి లేదంటే కేతువుకు సంబంధమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి దానం చేస్తుండీ కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు ఉలవలు తీసుకొని దానం చేయండి లేదంటే ఒక బ్రాహ్మణుడికి కానీ ఒక గురువుకి కానీ దర్భాసనం ఉంటుంది కదా దర్భ ధ్యానం చేసుకోవడానికి పనికి వచ్చేటువంటి దర్భాసనం అంటే పూజా సామాగ్రి షాపులు ఇస్తుంటారు అది తీసుకెళ్ళప చెప్పేసేయండి లేదంటే ఒక దేవాలయం లేవండి దర్భాసనం ఇచ్చేసేయండి దాని మీద కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు ధ్యానం చేసుకుంటారు మంచి ఫలితం వస్తుంది మీకు కేతు జ్ఞానకారకుడు జ్ఞానాన్ని పంచేటువంటి వస్తువులు ఏవైనా మీరు దానం చేస్తూ ఉండాలి జ్ఞానం పంచేటువంటి వస్తువులు ఏముంటాయండి ధ్యానానికి సంబంధించినటువంటిది దర్భాసనము జపమాల ఇలాంటివి ఏవైనా కొన్ని దానం చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏమి భయపడకండి ఒకటి రెండు విషయాలు మాత్రం ఇబ్బంది ఒకటి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రమాద సూచనలు రెండు కొద్దిగా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి ఈశ్వరాలయ సందర్శన కానీ సందర్శన గానే చేసుకుంటూ ఉండండి శుభాలు జరుగుతాయి ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి